నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హుండాయ్ వెన్యూ ఉంది. ఆల్రెడీ మీకు బిఫోర్ 2-3 వెన్యూ చూపెట్టాను, అది వేరే కలర్స్, బట్ ఇది కూడా బ్లూ డిఫరెంట్ కలర్. సో దీని గురించి చూసుకుంటే మనం 2020 మోడల్, 40,000 కిలోమీటర్స్ తిరిగింది, 11,80,000 నెక్స్ట్ ప్రైజ్. ఇది ఫుల్లీ హ్యాండ్ వర్షన్ వెహికల్. మెయిన్ థింగ్ వచ్చి ఇంకొకటి కూడా చూసుకోవచ్చు మీరు, డాక్టర్ వెహికల్. డాక్టర్స్ వెహికల్స్ అంటే మీ అందరికీ తెలుసు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు వాళ్ళని. పెద్దగా వెహికల్స్ కూడా పెద్ద పని ఉండదు, నీట్గా హాస్పిటల్ టు హోమ్ అట్లా కొంచెం బాగా మెయింటైన్ చేస్తే నీట్గా ఉంటుందని చెప్పి డాక్టర్స్ కార్స్ అని చాలా మంది ప్రిఫర్ చేస్తారు. మనం దీని ఫీచర్ చూసుకుంటే టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్, అన్నీ ఇంకా ఫుల్ హ్యాండ్ వర్షన్ వెహికల్ అనమాట. దీని ప్రైజ్ వచ్చి 11,80,000 నెక్స్ట్ ప్రైజ్. ప్రైస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి మీరు సైడ్ చేసేసి వాళ్ళతో మాట్లాడుకుంటే. ఇది హుండాయ్ వెన్యూ గురించి అయితే. నెక్స్ట్ మనం చూసుకుంటే i20 ఉంది ఇక్కడ, 2016 మోడల్, 82,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,40,000 నెక్స్ట్ ప్రైజ్. లోపల టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి వెహికల్ చూసుకోవచ్చు, ఇది కూడా బడ్జెట్లో ఉంది. తీసుకొచ్చి వెహికల్ వెహికల్ కూడా చాలా బాగుంది ఇది అయితే మనకి, రెడ్ కలర్లో. నెంబర్ కూడా చూసుకోవచ్చు, ఫ్యాన్సీ నెంబర్ 444-5, హుండా i20 గురించి అయితే. నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి మారుతి బ్రిజా ఉంది. ఇది వచ్చి 2017 మోడల్, 86,000 కిలోమీటర్స్ తిరిగింది. సార్ బేసిక్ ఫీచర్స్ తెలుసుకుంటే టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్, చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. దీని ప్రైజ్ వచ్చి 8,85,000 నెక్స్ట్ ప్రైజ్. సరే ఎల్లో కలర్, రేర్ కలర్ అని చెప్పొచ్చు మనకి ఇది బ్రేజాలో. చూసుకోవచ్చు ఒకసారి బ్రేజా కూడా మనకి. టైర్స్ కూడా 4 బాగున్నాయి, అలవెల్స్ కూడా ఉన్నాయి దీనికి. మీరు అలవెల్స్ కూడా చూడవచ్చు ఒకసారి. బ్రేజా వెహికల్ డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా బాగుంటుంది, ఒక 15-18 ప్లస్ అయితే వస్తుంది మైలేజ్ కూడా. ఇది ఇక్కడ మనకి బెలినో ఉంది, చూసుకోవచ్చు బెలినో ఆల్ఫా. ఇది కూడా చాలా బాగుంటుంది, 2017 మోడల్, 59,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైజ్ వచ్చి 6,90,000 నెక్స్ట్ ప్రైజ్. మన వెహికల్ గురించి చూసుకుంటే టచ్ డిస్ప్లే, బ్యాక్ కెమెరా, 4 ఎయిర్ బ్యాగ్స్ దీనికి అవైలబుల్లో ఉన్నాయి. దీని ప్రైజ్ వచ్చి 6,90,000 నెక్స్ట్ ప్రైజ్. చూసుకోవచ్చు మనం బెలినో వెహికల్ బాగుంది, కలర్ కూడా బ్లూ, మంచి అట్రాక్ట్ కలర్ బ్లూ. అయితే బూట్ స్పేస్ కూడా కొంచెం ఫ్రీగానే ఉంటుంది బెలినోకి, అది మెయిన్ ప్లస్ అని చెప్పొచ్చు. కొంచెం మారుతి వెహికల్స్ అన్నీ అలానే ఉంటాయి మ్యాక్సిమం బూట్ స్పేస్తో యాడ్ అయ్యి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మహీంద్రా 2UV 300 ఉంది. వెహికల్ గురించి స్పెషల్గా చెప్పగలేదు, మహీంద్రా వెహికల్ గురించి చాలా ఫ్రీగా ఉంటాయి అండ్ చాలా కొంచెం పెద్దగా కూడా ఉంటాయి వెహికల్స్. ఇది చూసుకుంటే మనం 2018 మోడల్, 88,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 6,85,000 నెక్స్ట్ ప్రైస్. దీని 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనం ఒకసారి లోపల కూడా ఫీచర్ తీసుకోవచ్చు. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, బాగా మెయింటైన్ చేస్తారు ఓనర్ కూడా. వెహికల్ ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమి లేదు. టైర్స్ కూడా చూసుకోవచ్చు మీరు, 4 టైర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ అలో వీల్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్కి. వచ్చి మనకి i20 మ్యాగ్నా, 2016 మోడల్, 61,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైజ్ వచ్చి 6,25,000 నెక్స్ట్ ప్రైజ్. ప్రైస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది సైడ్ వచ్చేసి మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే. వెహికల్ చూసారా చాలా బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. పెట్రోల్ ఏంటి కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది ఇది, మీకు చాలా తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి i20కి. సో ఇది కూడా బడ్జెట్లో ఉంది, మనం కూడా చూడవచ్చు ఈ వెహికల్ని. ఇది వచ్చి మనకి షెవర్లెట్, ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్. సరే మనం దీని ఫీచర్స్ తెలుసుకుంటే ఇది వచ్చి 2013 మోడల్, 91,000 కిలోమీటర్స్ తిరిగింది. బట్ డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. వెహికల్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక మ్యాక్సిమం 7 సీటర్ కాబట్టి 7-8 మెంబర్స్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. బాగుంటుంది వెహికల్ కూడా, బైన్ బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దీనికి. దీని ప్రైస్ వచ్చి 4,80,000 నెక్స్ట్ ప్రైస్. ప్రైస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ఒకసారి చూడవచ్చు మీరు వెహికల్ని కూడా. చాలా నీట్గా ఉంది, బాగా మెయింటైన్ చేశారు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఐకో స్పోర్ట్ టైటానియం ఉంది, ఫోర్డ్. ఇది బ్రాండ్, ఫోర్డ్ అంటే ఇంకా బ్రాండ్ మీకు తెలుసు ఆ విషయం ఆల్రెడీ. సో మనం దీని గురించి చూసుకుంటే 2014 మోడల్, 63,000 కిలోమీటర్స్ తిరిగింది. పెట్రోల్ వేరియంట్, పెట్రోల్ వేరియంట్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో మనం చూసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చి 5,90,000 నెక్స్ట్ ప్రైస్. ప్రైస్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడితే సైడ్ విజిట్ చేసి ఫోర్డ్ చూడొచ్చు. కూడా బాగుంటుంది వెహికల్, స్పేస్గా పెద్దగా ఉంటుంది.